Sinadi, Padriya Samaga Sambo, Mato Prabhu, Adhaliman Dei Judge, Sri S. Chandigarh, Adhaliranga, Abad Injan, Sri Arendis Vinaskar, Adhaliranga Kari Dasi, Sri Deva Dasya, Adhaliranga, Aavur Mandan Dasi, Satya Garu, Adhaliranga Jilla Adhikaram Dasi, Narayan Guru Garu, ప్రధానంగా ఈరోజు తల్లిని చెల్లిని ఇంటి నుంచి గింటేసి కుటుంబం అంటే తను తన భార్య తన ఇతర పిల్లల్లో మాత్రమే అనుకుని భావించేటువంటి ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సామాన్లు కొట్టి వచ్చి మన ఇంట్లో మహిళల్ని మనం కాపాడుకోకపోతే అలాగా మన ఇంట్లో మహిళలు మనం గౌరవించుకోకపోతే ఎలాగా అనేటువంటి మాట మాట నేను ఒకటే మనం చేస్తున్నా. మీరు మహిళల్ని గౌరవించాలంటే లేదా కాపాడాలంటే ఎందుకు మీ సోదరి మీ తల్లి మిమ్మల్ని తిట్టి బయటికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని కాపాడుకోలేరు, వాళ్ళిద్దరు గౌరవాన్ని కాపాడలేరు, మీరు బయటకు వచ్చి తగుదమ్మా అని ఇలాంటి మాట్లాడు. ముఖ్యమైనటువంటి విషయం ముఖ్యమంత్రి గారి వాళ్ళు స్పష్టంగా ఆమోదం రాసిన ప్రజలకి అసలు ఈ సమాజానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం. కారణం ఏంటంటే పదే పదే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిల గురించి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడేటప్పుడు కూడా ఇవాళ ఇంకొక రెండు అడుగులు ముందుకేసేసి మూడు నెలలకో నాలుగేళ్లకో ఇంట్లో ఆడవాళ్ళు మారుతుంటారని చెప్పి ఒకళ్ళు రీజనల్ ఒకళ్ళు నేషనల్ ఇంకొకటి ఇంటర్నేషనల్ అనేటువంటి మార్గం మాట్లాడడం అనేది సభ్య సమాజం తలదించుకునేటువంటి మాట. వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు కాకపోతే మహిళలు కాదా? వాళ్ళకి పేర్లు లేవా? వాళ్ళని ఏదో ఆట బొమ్మలాగా ఆట వస్తువులాగా రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ అనేటువంటి పదాలని మీరు ఉపయోగించడం అనేది మీ యొక్క కుసంస్కారానికి ముఖ్యమంత్రి పదవిలో ఉండి అంత కుసంస్కారంగా మాట్లాడడం మీకు మాత్రమే తగిందనేటువంటి మాటని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. మీకు కుటుంబం అంటే మీ భార్య మీ ఇద్దరు పిల్లలు. పవన్ కళ్యాణ్ గారికి కుటుంబం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా. అందుకే మేము ఎక్కడ కార్యక్రమాలు చేసినా అటువంటి కుటుంబంతో కలిసి మాట్లాడేటువంటి విధానం ఉంటుందంటే మీలాగా కుచితమైనటువంటి కుచితమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి దౌర్భాగ్యానికి దిగజారిపోయింది. మీ మొత్తం ప్రసంగం అంతా ఏంటి, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ గురించి మీరు డబ్బా వాయించుకోవడం, ఎదుటిపక్షాలు వాళ్ళని తిట్టడం, అటు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని యథేచ్ఛగా తిట్టడం మీకు అది ఒక హక్కులాగా మీకు ఒక రైట్ లాగా మీరు భావిస్తూ ఉన్నారు. వాళ్ళ మీరు ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఒకటే మేము ఖచ్చితంగా స్పష్టంగా చెప్తా ఉన్నాం. వాళ్ళు మీరు చెప్పేటువంటి మాటల్లో ఎక్కడైనా ఔచిత్యం ఉందా? ఎందువల్లంటే సామాన్ల కోట వచ్చి మీరు కులాల మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా కులాల మధ్య గొడవ సృష్టించడానికి కులాల మధ్య అంతరాలు సృష్టించడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమూహం అర్థం చేసుకోవాలి? మీరు గంట మాట్లాడితే 5 నిమిషాలే మీరు ఇళ్ల నిర్మాణం గురించి మాట్లాడింది. 55 నిమిషాల పాటు ప్రతిపక్ష నాయకులు తిరగడానికే మీరు మీ టైం మొత్తం కూడా వేస్ట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తాం. ప్రతిసారి ఇది ఒక పోక నైపుణ్యం. ఈ పోకడలో అబద్ధాలు మాట్లాడటం పదే పదే మేమే గొప్ప చెప్పుకోవడానికి చేసే ప్రయత్నం. ఇవాళ పేదలకి పెద్దదానికి మధ్య యుద్ధం అంటారు. ఎవరు పేదలు ఎవరు పెద్దదారు? ఇవాళ మీకు బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్ లో ప్యాలెస్, హైదరాబాద్ లో ఆస్తులు, ఇక్కడ చాలా ఆస్తులు కబ్జా చేసినటువంటి ఆస్తులు, ఇన్ని రకాలు పెట్టుకుని మీ చుట్టూ ఉన్న వన్య మర్యాదలు కూడా అన్ని రకాల అక్రమార్జనలు చేసేసి అన్ని రకాలుగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్న మీరు పెట్టారు. వాళ్ళ ఒక్క రూపాయి చేతులు లేకపోయినా సినిమాల్లో యాక్ట్ చేయడానికి వచ్చేటువంటి అడ్వాన్స్ తోటి పేద ప్రజలకి ఖర్చు పెడుతున్నటువంటి మా నాయకుడు నిజంగా పేదవాడు. పేదల పక్షం నిలబడేటువంటిది మా నాయకుడు మాత్రమే. మీరు ఇంకో మాట కూడా చెప్తున్నారు, ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ రాష్ట్రంలో ఉండరు, పక్క రాష్ట్రంలో ఉంటారని. ఎస్, మేము తెలంగాణలో పోటీ చేస్తున్నాం, పొద్దున ఇక్కడ కూడా పోటీ చేస్తున్నాం,
రెండు చోట్ల పొడి చేసి రెండు చోట్ల ఉన్నటువంటి పార్టీగా అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం. మరి మీరు మాత్రం ఏం చెప్తున్నారు, మీరు ఆంధ్రప్రదేశ్కే చెందిన వ్యక్తిని అని చెప్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్కే చెందిన రాజకీయ నాయకుడైతే మీకెందుకు బెంగళూరులో ప్యాలెస్ ఉండాలి, మీకెందుకు హైదరాబాద్ లో హాస్టల్ ఉండాలి, వాటన్నింటిని అమ్మేసి ఆంధ్రప్రదేశ్ లో కొనుక్కోవచ్చుగా, ఆంధ్రప్రదేశ్ లో మీకు అన్ని రకాల ఆస్తులు ఇక్కడే పెట్టుకోవచ్చుగా, అక్కడ ఎందుకు ప్యాలెస్ కావాలి మీకు అంటే రేపు పొద్దున్న మీకు ఎన్నికల్లో ఎలాగా ప్రజలు మిమ్మల్ని బయటికి పెట్టేస్తారు కాబట్టి వెళ్ళిన వెంటనే బెంగళూరులో తలదాచుకోవడం వెళ్ళాలన్న మీ ఆలోచన. ఇంతకుముందు మీరు అధికారంలో రాకముందు ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి మీరు నడిపారు, ఎక్కడి నుంచి మీరు రాజకీయ కార్యకలాపాలు చేశారు, లోటస్ పాయింట్ నుంచి కదా హైదరాబాద్ లోటస్ పాయింట్ నుంచి కదా మీ కార్యకలాపాలు నడిపింది మీరు, వాళ్ళు ఏ మొహం పెట్టుకుని మాటలు మాట్లాడతారు. నాయశీల అనేటువంటి పదే పదే చెప్తున్నారు, నిన్ను చూసాం అన్ని చోట్ల కూడా. నిజానికి ఈ 4 సంవత్సరాల కాలంలో ఎస్సీ విద్యార్థులకి ఉపయోగపడేటువంటి గురుకుల పాఠశాలలు ఎందుకు పెట్టారు అంటే అన్ని వెతికితే ఒక్కటి దొరికింది. 4.5 సంవత్సరాల కాలంలో పక్క రాష్ట్రంలోనేమో ఇబ్బడి ముప్పడిగా వాళ్ళు పాఠశాలలు పెడితే ఇవాళ మీరు ఇక్కడ ఒకటే ఒకటి ఈ 4.5 సంవత్సరాల కాలంలో పెట్టారు. అటువంటి మీకు రైట్ ఎక్కడ ఉంది ఎస్సీల గురించి మాట్లాడేటువంటి రైట్? వాళ్ళు ఏ రకంగా చూస్తున్నప్పటికీ కూడా మీరు ఇక్కడ పక్కన జరిగినటువంటి సీతానగరం కోరుకుంట ఏరియాలో జరిగినటువంటి ఆ ఆవబొమ్మల్లా వీరి గురించి మాట్లాడరు. జగనన్న ఇల్లు పేరుతో ఎక్కడా కూడా పూర్తిగా కట్టినటువంటి సందర్భం లేదు. గత ప్రభుత్వం కట్టిన టిప్పో హౌస్ ఇవాళ కూడా డిస్ప్యూట్ చేయలేకపోయారు. ఏదో రకంగా పేరు మారుస్తూ వెళ్తున్నట్టు వాటికి కూడా మీ ప్రభుత్వం చరమాంగంలో వచ్చిన తర్వాత కూడా మీరు వాటిని డిస్ప్యూట్ చేయలేకపోతున్నారు. ఇవాళ ఏదో తొమ్మిదిలమ్మ అని చెప్పి ఒక సెంటు మన దేశంలో ఇల్లు ఇస్తామని చెప్పి రామాజకోట నుంచి మాట్లాడుతున్నారు. అది కూడా ఆ వేదికను కూడా కులాల మధ్య గొడవలు తీసుకురావడానికి మీరు దీన్ని ఉపయోగిస్తా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే కులాల పేరు పెట్టి కులాల గురించి మాట్లాడేటువంటి విధానం, అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి విధానం మనం చూస్తాం. ఆ కులాల సామాజిక అభివృద్ధి గురించి మాట్లాడటం అనేది ముఖ్యమంత్రి దగ్గర మనం చూసాం చెప్తే కులాల మధ్య గొడవ పెట్టడానికి లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక కులానికి ఆపాదించే విధంగా మాట్లాడడానికి ఏ ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భాన్ని ఇప్పటి వరకు మనం చూడలేదు. ఇవాళ మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు పాలన అనేటువంటి పదాన్ని పదే పదే మాట్లాడుతూ డెరోగేటివ్ గా మాట్లాడేటువంటి మీరు ఏ రకంగా మాట్లాడారో ఆ రకంగా ఇవాళ మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా మహిళా సమాజానికి మీరు తప్పనిసరిగా క్షమాపణలు చెప్పాల్సిందే. ఇది జనసేన పార్టీ తరఫున మా డిమాండ్ అనేటువంటి మాటను కూడా మేము స్పష్టంగా చెప్తాం. ఆవిడకి పరిపాటి అయిపోయిందండి రోజా గారికి. ఆవిడకి ఏంటంటే రోజా గారి విధానం ఎలా ఉంటుంది ఏంటంటే నేనైతే ఎవరన్నా తిట్టొచ్చు, నా రైట్, నా హక్కు, నన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను ఒప్పుకోను. ఎవరైనా సరే వాళ్ళు మహిళల్ని కించిపరిచే విధంగా మాట్లాడితే ఎవరు కూడా సమర్థించు, దానికి మేము ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వము. కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీరు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కానీ ఇతర ప్రతిపక్ష నాయకుల యొక్క కుటుంబాలను కానీ అందులో ఆడవారిని కానీ లేకపోతే అసెంబ్లీలో సాక్షాత్తు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వెస్ట్ గోదావరి మంత్రిగా ఉన్నటువంటి మహిళామణి ఆవిడ ఏ రకంగా మీరు మాట్లాడారు, ఆవిడ్ని బాడీ షేపింగ్ ఏ రకంగా చేశారు, ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు చేస్తే అది మంచి, బయట వాళ్ళు చేస్తే తప్పు అనేటువంటి విధానంలో మీరు మాట్లాడితే రోజా గారు ఇంకా అయిపోలేదు, రాను రాను ఈ రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి భూస్థాపితం చేసేటువంటి అంశాలు రావు. ఖచ్చితంగా జనసేన పార్టీకి వాళ్ళు భయపడుతున్నారండి. అందులోనూ ఇంకొక మాట కూడా నేను చెప్తాను స్పష్టంగా, ఇవాళ జనసేన పార్టీ తెలుగుదేశం మధ్య కుదిరినటువంటి ఈ పొత్తు కానీ కలయిక కానీ రాబోయే ఎన్నికల్లో 100కి 100% అధికారంలో రాబోతుందన్నటువంటి భయం వారికి ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో కోస్తా జిల్లాల్లో జనసేన ప్రభంజనం కనబడుతుందనే భయం ఉంది. అందువల్లే సామాన్ల కోట వేదికగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి సిద్ధపడ్డారు. ఆయన వ్యాపారి అనేటువంటి మాటకి నిర్వచనం చెప్పాల్సి వస్తే ఆ వ్యాపారి ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండి వ్యాపారిగా పేరు తెచ్చుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాడే కాదు, ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎన్ని సూట్ కేసు కంపెనీలు నడిపి దాంతోనే కదా మనకి ఈ రకమైనటువంటి ఈడీ కేసులు వచ్చినాయి, ఆ రకమైన వ్యాపారం మొదలుపెట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎక్కడో చోట ఏదో ఒక కబ్జాలు చేస్తూనే మొత్తానికి రాష్ట్రాన్ని ఒక వ్యాపార వస్తువుగా మార్చుకున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే వ్యాపారం అది మాకు ప్రజలంటే మక్కువ. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు అన్ని లక్షల మంది జనం వస్తున్నారు, ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి మక్కువ, లేకపోతే ఆయన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి ఒక్క మాట చెప్పమనండి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఇవాళ కానీ అప్పుడు కానీ ఒక్క రూపాయి సొంత డబ్బులు పేద ప్రజలు ఖర్చు పెట్టారా? నేను సవాల్ చేసి చెప్పగలను, మా నాయకుడు ఒక్క రూపాయి జోబులో లేకపోయినా అప్పటికప్పుడు సినిమాలో యాక్ట్ చేసి ఆ వచ్చిన డబ్బుని పేద ప్రజల కోసం ఇచ్చినటువంటి సందర్భం, కౌలు రైతుల విషయంలో ఆయన ఒక కుటుంబానికి లక్ష రూపాయలు ఇప్పించిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా చేసే వ్యక్తి వ్యాపార లేకపోతే రాజకీయాన్ని అడ్డు పెట్టిన వ్యాపారం చేస్తున్నటువంటి ఆ పార్టీ వ్యాపార పార్టీ ఒకసారి కొందరు ఆలోచించుకొని కొడతాం. రెండు కలిసి ఇప్పటికే జనసేన పార్టీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుంది, తెలుగుదేశం పార్టీ కూడా సమన్వయ కమిటీని ఇవాళ రేపు ఏర్పాటు చేస్తుంది. రెండు పార్టీలకు సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయటం కేవలం పోరాటం వంటి పరిమితం కావు, ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఈ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రజలందరితో కలిసి ముందుకు వెళ్ళడానికి సరైనటువంటి కార్యాచరణను ఏర్పాటు చేస్తున్నాం. కొంచెం న్యాయపరమైనటువంటి ఇబ్బందులు లేకపోతే ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం అది అక్రమ అరెస్టు, అనైతికమైన అరెస్టు, అది అప్రజాస్వామికమైన అరెస్టు అనేటువంటి మాట మొత్తం రాష్ట్రం అంతా కూడా కోడే కూర్చున్నటువంటి సందర్భంలో ఒకసారి ఆయన రాగానే అదేవిధంగా ఆ పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మా పార్టీని తయారు చేసుకోవడం కామన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం తద్వారా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించుకోవడం న్యాయం. అంటే సీఎం జగన్ కూడా త్వరలో బస్సు యాత్ర చేపట్టడం క్లాస్ వార్ జరగనుందే, పేదల పార్టీ మందే, మన తరఫున పెత్తందారుల మీద యుద్ధం ప్రకటిస్తాం అని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడూ చెప్పారు కదండి ఆయన బస్సు యాత్ర చేసుకోమనండి, అదే రోడ్డు మీద తాగుతూ వెళ్ళి యాత్ర చేసుకోమని ఏదైనా మాకు అభ్యంతరం లేదు కానీ వారు ఏం చేసినా కూడా పెత్తందారులు పేదలైనదంటే అర్థం చెప్పాలి. ఇవాళ కోట్లాది రూపాయలు లక్షలాది కోట్లాది రూపాయలు మీరు అక్రమంగా సంపాదించుకున్నారనేటువంటి మాట స్వయంగా సిబిఐ చెప్పినటువంటి ఈ మాటలో మీకు జరిగినటువంటి ఆ జైలు శిక్ష కానీ రిమాండ్ ఒకరికి కూడా జరిగినటువంటిది కానీ ప్రేమ పేసి సాక్షాత్కారమైనటువంటి మాట కానీ అవి చూపించినప్పుడు మీరు పెత్తందారా ఏ రూపాయి లేకుండా ఉన్న రూపాయలు జోబులో ఉన్న రూపాయలు కూడా పేద ప్రజలు ఖర్చు పెట్టేటువంటి పవన్ కళ్యాణ్ గారు పెట్టారా? ఒకసారి ఆలోచించండి, ప్రజలకి ఈ మాట పూర్తిగా అర్థమవుతుంది. మేము పేదల పక్షాన్ని కూడా పోరాడతాం. ఆయన ఏ యాత్ర చేయడం ఈ ఎన్నికల్లో చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే బస్సు యాత్ర బానే ఉంది. బస్సు యాత్రకి అందులో ఉన్న వాళ్ళందరూ హెలికాప్టర్ వస్తా దిగుతా దిగుతా చుట్టూ పరదాలు పెట్టి నలుగురు మనుషులు పరదాలు తీసుకొస్తూ ఉంటారు. ఆ పరదాలు ఆ రకంగా మానేసి బస్సు యాత్ర బస్సు యాత్ర చేయండి, నిజంగా బస్సులో ఎక్కి ప్రసంగా దిగి నడవండి, అక్కడ కూడా పరదాలు పెట్టి ప్రజలు పక్కకు వచ్చేయండి. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంటే కొన్ని నిర్ణయాల వల్ల కొంతమంది పార్టీకి దూరం అవుతున్నారు ఇటీవల కాలంలో, అంటే దాని మీద జిల్లా అధ్యక్షులుగా మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారు? ఆయన్ని కలిసే హక్కు ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఉంది, ప్రతి రాజకీయ పార్టీ. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక అప్రజాస్వామిక వ్యవస్థ నడుస్తుంది కనుక ప్రజాస్వామ్యానికి విధానం జరుగుతుంది కనుక అది అమిత్ షా గారి దృష్టిలోకి తీసుకెళ్ళడం అనేది నారా లోకేష్ గారు చేసినట్టు తప్పనిసరిగా ఆయన తన బాధని తన ఆవేదనని తన మనోవేదనని హోమ్ మినిస్టర్ గారు తెలియజేసుకోవాలి. దాని మీద వారు ప్రతిస్పందన తెలుపుతున్నారు. అంత మాత్రం లేదా
ఈ మూడు కలుస్తూ కలిసి వెళతాం. రాజకీయాల్లో గుర్తులు పెట్టుకోవడమే సహజమే. 2004 మేము అందరం ఒక కాంగ్రెస్లో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుపెట్టుకోలేదా? ఆయన ఎవరితోనైతే విభేదించారో ఆ టీఆర్ఎస్ తో గుర్తుపెట్టుకోలేదా? వామపక్షాలతో గుర్తుపెట్టుకోలేదా? అందరం కలిసి ఎవరలేదా ఆ రోజున? ఆ రోజు మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కదా, సాక్షాత్తు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ రోజు ఎంపీగా ఉన్నారు. ఆ రోజు ఆయన పుత్రులు భాగమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు అప్పుడు పొత్తు నిజమై కరెక్టర్ ఇచ్చి మీకు ఇప్పుడు పొత్తు తప్పలేదు. రాజకీయాల పొత్తులు సాగు జరుగుతాయి. సరే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఈ మాట, రాక్షస సంహారం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరం ముగ్గురు కలుస్తారు. అదేవిధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరంలో బ్రహ్మ భారతీయ జనతా పార్టీ, విష్ణు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, మహేశ్వరం వచ్చి తప్పనిసరి కలుస్తారు. తప్పనిసరిగా మొత్తం అందరినీ ఎవరైతే రాక్షస ఉన్నారో సంహరిస్తారు. కౌరవ పాండా విధంగా ఆయన చెప్పేశాడు. ఖచ్చితంగా మీకు మనసు మీకు ఎక్కువ ఉంది కాబట్టి మీరు కౌరవులు, మీరు తక్కువ ఉంది అనుకోండి మీరు పాండవులు.